హోంగార్డులు నిబద్ధతతో విధులు నిర్వహించి ప్రజలు మెచ్చే విధంగా వారి మన్ననలు పొందేలా సేవలు అందించాలని నల్గొండ డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి సూచించారు. హోంగార్డుల ఆర్ఐ భరత్ భూషణ్ నేతృత్వంలో పట్టణంలో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ను జిల్లా పోలీస్ కార్యాలయంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డులు నిర్వహిస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజలకు బాధితులకు న్యాయం చేస్తూ పేద ప్రజల పక్షాన నిలబడి పోలీసు శాఖ గౌరవాన్ని నిలబెట్టడంతో పాటు ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచేలా పనిచేయాలని సూచించారు. పోలీసు శాఖలో హోంగార్డుల వ్యవస్థకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని అందుకు అనుగుణంగా క్రమశిక్షణాయుతంగా విధి నిర్వహణ చేస్తూ సమర్థవంతంగా ముందుకు సాగాలన్నారు. ముఖ్యంగా కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లాంటి విభాగాల్లో తమ సేవలను అందించే విధంగా వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి క్లాక్ టవర్, ప్రకాశం బజార్, భాస్కర్ టాకీస్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా క్లాక్ టవర్ నుంచి తిరిగి జిల్లా కార్యాలయానికి చేరుకుంది. కార్యక్రమంలో హోంగార్డుల ఆర్ఐ భరత్ భూషణ్, ఎంటీఓ స్పర్జన్ రాజ్, కంపెనీ కమాండర్ ఎండి సలీం, ప్లాటూన్ కమాండర్లు రుజ, రఘుతో పాటు హోంగార్డులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవ సంస్థ కింద ఆనరీ జీతం మొదట పర్ డే 7 రూపీస్ చొప్పున అంటే దానికంటే స్వచ్ఛంద స్వచ్ఛందం మొదట స్వచ్ఛందం తర్వాత 7 రూపీస్ చొప్పున మనకు గౌరవ వేతన ఇవ్వటం. ఆ విధంగా ఇప్పుడు అంచెలంచెలుగా మారుతున్న రోజులు బట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది అన్నట్టు గవర్నమెంట్ కూడా అన్ని గుర్తించింది చేసి ఇప్పుడు 23,000 పర్ మంత్ శాలరీ సార్. డైలీ వచ్చేసి 700, డైలీ కూడా 700 నాకు తెలిసి మంచి శాలరీస్. దీన్ని మనం సద్వినియోగం చేసుకొని సేవా దృక్పథంతో సిన్సియర్గా చేసి గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత మనందరినీ కనుక దీనికి వచ్చి వాటిని పరిష్కారం దిశగా చూసుకోవాలి. ఇటువంటి ఏదన్నా కుటుంబ పరంగా కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నా సరే మన అధికారులకి తెలియపరిచి సానుకూల వాతావరణంలో సహాయం పొందాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ఒకసారి హోంగార్డ్ దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మనకి ఒక స్వచ్ఛంద సంస్థ అంటే వితౌట్ ఎనీ పేమెంట్ అనేది మనం వర్క్ చేస్తున్నాం. ఓకేనా? వితౌట్ ఎనీ పేమెంట్ తోటి వర్క్ చేస్తూ ఆఫ్టర్ ఒక 30 సంవత్సరాల తర్వాత అంటే 60 అనంటే 80 20 సంవత్సరాల తర్వాత 7 రూపీస్ శాలరీ తోటి పర్ డే మనము మన వర్క్ అనేది స్టార్ట్ చేస్తాం. అర్థమైంది? అంటే 7 రూపాయలు అంటే నెలకెంత మనం వర్క్ చేసిన దాన్ని బట్టి 200, ఒకవేళ 30 రోజులు చేస్తే 210 రూపాయలు. అంతేనా? 1985లో మన శాలరీ 210 రూపీస్. ఓకేనా? ఒక 10 డేస్ బ్యాక్ అనమాట మాక్సిమం మనకి మన ఫెసిలిటీస్ మొత్తం మనకి తిరిగి వచ్చే ప్రపోజల్స్ నడుస్తుంది. ఎందుకంటే ఏపీలో మనకి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ఏపీ అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే హోంగార్డ్స్కి కొన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. కొన్ని ఫెసిలిటీస్ ఆల్రెడీ వాళ్ళే కంటిన్యూ చేసుకుంటున్నారు. వాళ్ళ శాలరీ డిడక్షన్స్ కూడా జరుగుతున్నాయి. వాళ్ళకి ఏదన్నా అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ లేదనంటే విశ్రామ్ బడి సావధాన్ ఔర్ దో కదం బాయ్ బాజు చల్ అయిన తర్వాత ఒకసారి మళ్ళా అందరికి పరడే వస్తా తీసుకోవాలి ఇస్తా విశ్రామ్. Thank you.